మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నిన్న నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ మేరకు తొలిసారిగా నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో త్రాగునీరు పారిశుద్ధ్యం అద్దల పెంపుపై సుదీర్ఘంగా చర్చించిన పాలక వర్గం పలు తీర్మానాలు చేసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ ప్రత్యేక కళను సంతరించుకుంది. ఈ మేరకు నూతన పాలకవర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా శనివారం పాలకవర్గ సమావేశం జరిగింది. మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో తాగునీరు పారిశుద్ధ్యం అద్దెల పెంపుపై ప్రధానంగా చర్చించారు. తొలి అంశంగా మార్కెట్లు మరుగుదొడ్లు సైకిల్ ఆటో స్టాండ్లలో అద్దెలు ఆశీల వసూళ్ల పెంపుపై చర్చించారు. ముందస్తుగా చర్చించకుండా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కాకుండా అద్దెలు పెంచడం సరికాదని ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి వ్యాపారులు కార్మికులకు ఎలాంటి భారం పడకుండా ఉండేలా అద్దెలు పెంచి టెండర్లు నిర్వహించాలని సభ్యులు సూచించారు. దీంతో పునః పరిశీలన చేసిన అనంతరం టెండర్లు జరిపేలా నిర్ణయం తీసుకుని అద్దెల పెంపు అంశాన్ని పాలకవర్గం ఆమోదించింది. అనంతరం త్రాగునీరు పారిశుద్ధ్యంపై కౌన్సిల్లో చర్చించారు. క్లీన్ గుంటూరు ప్రాజెక్టు ఉద్దేశాన్ని నగర కమిషనర్ చల్ల అనురాధ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం నగరంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై డివిజన్ల వారీగా కార్పొరేటర్లు వివరించారు. సిబ్బంది కొరత కారణంగా డ్రైన్లు క్లీన్ చేయడంలో ఆలస్యమవుతుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే సరిపడా పారిశుద్ధ్య కార్మికులను నియమించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కటి కూడా టీకా పోషణాన్ని కాలంలో వదిలిపెట్టేసి అటువంటి సమస్యలు కనీసం 4-5 బ్యాటలు ఉన్నాయి. అలాగే ఈ డివిజన్ లో వచ్చేటప్పటికి మార్కెట్ ఏరియా రోడ్ గుండూరు మెయిన్ సిటీ హోల్సేల్ మార్కెట్ ఫిష్ మార్కెట్ అలాగే ఓల్డ్ మార్కెట్ ఏమైనా ఎరువుల మార్కెట్ కానీ ఏదైనా కానీ ఇటువంటి సమస్యలు గెస్ట్ కానీ ఎక్కువ రావడం కానీ వాసన కానీ విభిన్నంగా భయంకరంగా ఉండే ఏరియా మొత్తం ఇదొకటే. దీనికి వచ్చేటప్పటికి శానిటైజర్ ఇన్స్పెక్టర్ ఒకళ్ళు దానికి సూపర్వైజర్లు 4 అంతమంది ఉన్నా కానీ సిబ్బంది ఎంతమంది 90 మందే ఉన్నారు. వాళ్ళు ఆ 90 మందిలో ₹2 కొట్టి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్ రుణాలు రావచ్చు లేనోళ్ళు రావచ్చు అంటే మనం పారిశుద్ధ్యం మెరుగుపరచాలంటే అట్లాంటి ఫ్రీ అకామిడేట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇంకో ఏంటంటే
నగర శుభ్రీకరణ ముఖ్యంగా ఐలాండ్స్ ఉన్నాయి మనకి లార్జ్ ఐలాండ్స్ కానీ ఉన్నాయి మొత్తం నగరంలో గత నాలుగు నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాటిని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి గుంటూరు నగరం అందంగా ఉండాలంటే అది ఐలాండ్స్ డెవలప్ చేయాలి మరి మా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ప్రత్యాం దగ్గర ఎన్టీఆర్ ఐలాండ్ అనేది ఉంది దాన్ని ఐదు ఆరు ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు చెట్టు పెరిగిపోయి చాలా ఘోరంగా ఉంది మా పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం దృష్టి అదేవిధంగా 57 డివిజన్లలో త్రాగునీటి సరఫరా ఎలా జరుగుతుందనే విషయంపై కౌన్సిల్లో సుదీర్ఘంగా చర్చించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడ త్రాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పందిస్తూ రిజర్వాయర్ల వారీగా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరాకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న రంజాన్, ఈస్టర్ లాంటి పండుగలను దృష్టిలో ఉంచుకుని ప్రార్థనా మందిరాల వద్ద నీటి కొరత లేకుండా చూసి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కౌన్సిల్ సమావేశంలో చర్చ ముగిసిన అనంతరం ఎజెండాలో ప్రవేశపెట్టిన మూడు అంశాలను పాలకవర్గం ఆమోదించినట్లు మేయర్ ప్రకటించారు. అన్ని వస్తున్నాయా రావట్లేదా అని మళ్ళీ కూడా వెళ్ళిన దానికి సంబంధించి సంపద యాక్షన్ ప్లాన్ గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పండి. ప్రతి ఒక్క మసీద్ దగ్గర కూడా పంపు కూడా వస్తుందా రావట్లేదా? దాకపోతే వాడు పొద్దున్న నాలుగు గంటలకు వెళ్తారు, వాడు సాయంత్రం ఐదు గంటలకు వెళ్తారు, రెండు మూడు సార్లు వెళ్తారు. ఎనిమిది కూడా కాల్చీలు కొట్టుకోవడానికి కాల్చీలు తీసుకోవడానికి కూడా ఆ పంపులు మొత్తం ఒకసారి అన్ని చెక్ చేయండి. ప్లస్ ఇంకో ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా నాలుగు గంటలకు వేసి వాళ్ళు రోడ్ల మీద నుంచి మసీద్కి వెళ్తారు కాబట్టి అన్ని లైట్లు కూడా ఉదయం 6:30 6:30 దాకా ఉండేటట్లుగా చూడండి.